Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. భళ్ళు మొన్న గాజు గ్లాసు పవన్ కళ్యాణ్ కు షాక్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షాక్ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ పోటీ చేసే వేళ పార్టీ గుర్తుగా ఉన్న గాజు గ్లాసు ఇకపై ఆ పార్టీ అభ్యర్థులకు కేటాయించే అవకాశం లేదు. అవకాశాన్ని అనుసరించి కేటాయించవచ్చు, లేకుంటే లేదు. ఖచ్చితంగా కేటాయించే అవకాశాన్ని మాత్రం ఆ పార్టీ కోల్పోయిన వైనాన్ని ఎన్నికల సంఘం తాజాగా పేర్కొంది. జనసేనతో పాటు ఎంసీపీఐ, ఇండియన్ ప్రజాపార్టీ, ప్రజాబంధు పార్టీ, హిందుస్థాన్ జనతా పార్టీలు తమ కామన్ గుర్తులు కోల్పోయాయి. దీనికి కారణం, గత ఏడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 10 స్థానాల్లో కనీసం 10% సీట్లకు పోటీ చేయని కారణంగా ఆ పార్టీలకు కామన్ గుర్తులను తొలగించినట్లు ఎన్నికల సంఘం చెబుతోంది. గత ఏడాది జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కారణంగా జనసేన ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. వాస్తవానికి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన భావించడమే కాదు, దానికి తగినట్లు కసరత్తు చేసింది కూడా. పవన్ పార్టీ బరిలో ఉంటే తమ ఓట్లు చెల్చే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో బీజేపీ కోరడంతో పవన్ కళ్యాణ్ ఓకే చెప్పి పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు అదే ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. త్వరలో ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు, ఇతర మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో తమ అభ్యర్థులకు గాజు గ్లాసును కామన్ సింబల్గా కొనసాగించాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీతో ఉన్న పొత్తు కారణంగా తాము పోటీ నుంచి తప్పుకున్నామని, తమకు తమ గాజు గ్లాసును కామన్ సింబల్గా కేటాయించాలని రిక్వెస్ట్ చేసింది. దీనిపై స్పందించిన ఎలక్షన్ కమిషన్ జనసేన వినతిపత్రంలో అంశాలు సంతృప్తికరంగా లేకపోవడంతో రిజెక్ట్ చేసినట్లుగా పేర్కొంది. దీంతో 2025 నవంబర్ 18 వరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికల వరకు కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసే అర్హత కూడా లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ సమాచారం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కు షాకిచ్చేదని చెప్పక తప్పదు.